ఏజింగ్ అంటే అందరికీ భయం. అది తప్పదని తెలిసినా కూడా అది రాకుండా ఉండడానికి ప్రతి పర్సన్ అమ్మాయి అబ్బాయి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ట్రై చేస్తారు. ఎనర్జీలో ఏజింగ్ కనపడకుండా, ఫేస్లో ఏజింగ్ కనపడకుండా ప్రపంచం అంతా ట్రై చేస్తుంటుంది. ఈ ఏజింగ్ ఆపడానికి మనం హెల్తీ డైట్, వాకింగ్, సన్ ఎక్స్పోజర్ ఉండడము, మైండ్ పీస్ఫుల్ ఉంచుకోవడము, మెడిటేషను ఇలాంటివన్నీ మనకు ఆల్రెడీ అందరూ ప్రాక్టీస్ చేస్తుంటారు. యోగా లాంటివి చేస్తూ ఉంటారు, ప్రాణాయామం లాంటివి. ఇది కాకుండా రింకిల్స్ కనపడుతున్నాయి, నాకు ఇంజెక్టబుల్ సిస్టమ్ లేదు, నేను ఫిల్లర్స్ లాంటి వాటి చేయించుకోను, బోటాక్స్ అంటే భయము, ఏదైనా మిషన్ ఉందా మనకు ఏజింగ్ని స్లో డౌన్ చేయడానికి, ఆపడానికి? మనకు ఏజింగ్తో పోయే కొలాజన్, యూజువల్ ఏజింగ్తో కొలాజన్ తగ్గిపోతుంది ఫేస్లో. ఈ కొలాజన్ తగ్గించి మళ్ళీ ఈ ఫోల్డ్స్ అంటాం, నాసిలోబియల్ ఫోల్డ్స్ అంటాం, ఈ రెండు ఫోల్డ్స్ ఏజింగ్లో తెలుస్తూ ఉంటాయి. ఈ రెండు ఫోల్డ్స్ డీప్ అవుతూ ఉంటాయి ఏజ్తో పాటు. వీటికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? హాస్పిటల్కి నేను ప్రతిసారి రాలేను, ఇయర్కి ఒక రెండు మూడు సార్లు రాగలుగుతాను, బట్ సేమ్ టైం డౌన్ టైం నాకు మళ్ళీ త్వరగా నేను వర్క్కి వెళ్ళిపోవాలి, సో నాకు మళ్ళీ చేసినట్టు కూడా తెలియకూడదు. ఇది చాలా మందికి టిపికల్గా అడిగే క్వశ్చన్స్. ఇది సర్జరీ అంటే భయం. సో ఈ అన్నిటికీ ఒక సింగిల్ అద్భుతమైన టెక్నాలజీ ఉంది, హైఫు అంటారు. దీంట్లో కొన్ని కొత్త డివైస్ వచ్చాయి. అల్ట్రా కన్ఫార్మర్ అనేది హైఫూలోనే లేటెస్ట్ డివైజెస్. ఇవన్నీ కూడా హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ హైఫూ అంటే. ఇది ఎవరికి చేసుకోవచ్చు? ఎనీవన్ అబో 30 ఇయర్స్ తర్వాత ఏజింగ్ సైన్స్ స్టార్ట్ అయితే మనం హైఫూని మనం సేఫ్గా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. 40 తర్వాత జనరల్గా అంటే ఎవరికైనా ఏజింగ్ కన్సర్న్స్ ఉండే, లేవు నాసిలోబిల్ ఫోల్డ్స్ కనుక సివియర్గా ఉంటే హైఫూ అని మీరు ఖచ్చితంగా డాక్టర్స్ ఆఫీస్లో స్టార్ట్ చేసుకోండి. ఇది ఒక 20-30 మినిట్స్ ప్రొసీజరు, పెయిన్లెస్ ఉంటుంది. కొంచెం చేసేటప్పుడు వార్మ్త్ వేడి ఫీల్ అవుతుంది, లైట్గా ప్రిక్కీ సెన్సేషన్స్ ఉంటుంది, బికాస్ ఎనర్జీ ఫై అవుతుంది. ఎట్లా పనిచేస్తుంది హైఫూ? స్కిన్ మీద పనిచేది. ఇది డీప్ లేయర్లో స్మాష్ అంటాం, అంటే మన స్కిన్ కింద ఉండే డీప్ లేయర్ని హీట్ చేస్తుంది. హీట్ చేసినప్పుడు అక్కడ మైక్రోథర్మల్ డ్యామేజ్ అయ్యి కొత్త కొలాజన్ పుడుతుంది. అంటే మనం ఆల్రెడీ ఏదైతే లాక్ కొలాజన్ షార్టేజ్ అయిందో ఏజింగ్తో వచ్చే కొలాజన్, ఆ కొలాజన్ మళ్ళీ రీప్రొడ్యూస్ అవుతుంది. ఆటోమేటిక్ రీప్రొడ్యూస్ అయినప్పుడు బ్లడ్ సప్లై పెరుగుతుంది, మళ్ళీ ఎలాస్టిన్ పెరుగుతుంది. సో దీంతో డీప్ రింకిల్స్, దాంతోపాటు కొన్ని సూపర్ఫిషియల్ రింకిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఎవరికైనా డీప్ రింకిల్స్తో బాధపడుతుంటే, ఎస్పెషల్గా ఈ పార్ట్ ఆఫ్ ద ఫేస్లో, మిడ్ ఫేస్లో కొంతమందికి ఇక్కడ, దీంతోనే ఐబ్రో లిఫ్టింగ్ కూడా పాసిబుల్ అవుతుంది కొంతవరకు. తర్వాత ఈ మిడ్ ఫేస్లో ఏజింగ్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత నెక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ హైఫూ ఈ మూడు జోన్స్లో కూడా పనిచేస్తుంది. ఎవరికన్నా సర్జరీ వద్దు, ఇంజెక్షన్స్ వద్దు, ఫిల్లర్స్ వద్దు, నేను వేరే ఏ ట్రీట్మెంట్ తీసుకోను అన్న వాళ్ళకి హైఫూ ఒక అద్భుతమైన ఆల్టర్నేటివ్. ఇది ఎన్నిసార్లు చేయించుకోవాలి? యూజువల్గా 2-3 టైమ్స్ పర్ యానం. ఈ ఏజింగ్ని బట్టి యంగ్లో స్టార్ట్ చేస్తే మీరు 35-37 స్టార్ట్ చేసి వేరే అన్ని ఫ్యాక్టర్స్ కనుక బాగుండే మీరు ఇయర్లీ 2 సార్లు సరిపోతుంది. ఆల్రెడీ కొంత ఫేస్ నెగ్లెక్ట్ చేసాము, రింకిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇనిషియల్గా ఒక ఇయర్లీ 4-5 టైమ్స్ స్టార్ట్ చేసి తర్వాత స్లోగా తగ్గించుకుంటూ వెళ్ళచ్చు. వేరే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది చేసిన తర్వాత రెడ్నెస్ ఉండదు, కొంచెం రెడ్ అనిపిస్తుంది, ఈవినింగ్ వరకు నెక్స్ట్ రోజు తగ్గిపోతుంది. దీనికి తర్వాత కాంప్లికేషన్స్, టాబ్లెట్స్ అలాంటివి ఏది అవసరం లేదు. సింపుల్గా 30 నిమిషాల్లో చేసుకుని వెళ్ళే ప్రొసీజర్. ఎవరికైనా సింపుల్గా యాంటీ ఏజింగ్ సొల్యూషన్ కావాలంటే దీనికి మీరు ఖచ్చితంగా హైఫూన్ చూజ్ చేసుకోండి. దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు మా సెంటర్ సంప్రదించినా, మా కాల్ సెంటర్కి చేసినా, లేదంటే నియరెస్ట్ కాస్మెటాలజిస్ట్ కానీ డెర్మటాలజిస్ట్ని అడిగినా కూడా ఈ డివైస్ గురించి, ఇది మీకు సూట్ అవుతుందా లేదా అనే దాని గురించి ఇంకా డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.